అమ్మను చేసి సానము పోసి ఎవడి పోలీస్ వస్తున్నాడు అయ్యో ఇప్పుడు ఎలాగా నీ దగ్గర చుట్టుందా లేవు ఉన్నవన్నీ కాల్చేస్తాను ఆ దగ్గర సిగరెట్ ఉందిలే శ్మశానం చూడాలని ఆశపడ్డాడు తీసుకువెళ్తున్నావు ఆపండి నేనేమన్నా అమ్మాయి కొండ అనుకున్నారా నన్ను ఎవరు మోసం చేయలేరు నాకు నిజం తెలిసిపోయింది అవును నోట్లో సిగరెట్ పెట్టారు వెలిగించడం తెలీదా నేను వెలిగిస్తాను మాత్రంగా తీసుకోండి ఆహా నెక్స్ట్ డేజీ వీడే ఈ పక్కడు బండెడ్చే వాళ్ళ బరువు బామా సూపర్ ఐడియా వచ్చింది అటు చూడు సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం బ్రహ్మాండమైన ఐడియా సార్ అయ్యయ్యో ఏమైందండి దిష్టి బొమ్మ అనుకుంటే అది శవమేనే అవును సార్ ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు మన శవాన్ని మనమే తీసుకుని వెళ్దాం లేకపోతే ఇద్దరిని మనమే చంపాలనుకుని పోలీసులు బొక్కలో పెడతారు అదా తప్పుతుందా పదండి ఆ నాగిని నమ్మితే కొన్ని కోట్ల షేర్ వస్తుంది అది తీసుకుని ఫారెన్ లో సెటిల్ అవుదాం అనుకున్నాను నాకెందుకు ఆ మోహన్ మీదే సందేహంగా ఉంది వాడే మణి నమ్మకుండా కుట్ర చేస్తున్నాడు మనల్ని మోసం చేసుకున్నాడు వాడు మనల్ని మోసం చేయడానికి ముందే వాడి దగ్గర ఉన్న నాగమణిని మనం దక్కించుకోవాలి డోంట్ వరీ దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది హలో మోహన్ అనవసరంగా నీ పళ్ళాన్ని వెతుకుతూ ఇల్లంతా గాలించాల్సిన అవసరం లేదు ఆమె ఇప్పుడు నా పక్కనే ఉంది నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడాలనుకుంటే ఆ నాగమణిని మర్యాదగా తీసుకెళ్లే రుద్రకిచ్చే ఏమిటి కొత్త కదా ఆ నాగమణి మన ముగ్గురికి సొంతం మర్యాదగా నేను చెప్పింది చెయ్యి లేదా నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడలేవు కావాలంటే నీ ఇంట్లోని టీవీ ఆన్ చేసి చూడు నీ భార్య స్థితిలో ఉందో నీకే తెలుస్తుంది నీ మొగుడు నిన్ను టీవీలో చూస్తున్నాడు నిన్ను నేను ఎలా హింస పెడుతున్నానో వాడికి తెలియాలిగా మోహన్ చూసావా నీ భార్య స్థితి ఎలా ఉంది
నాగశక్తి నా దగ్గర చూపిస్తున్నావా? ఈ గరుడ శక్తి నా దగ్గర ఉన్నంత వరకు ఆ యముడు కూడా నన్ను ఏమీ చేయలేడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏంటమ్మా దేవుడు సాక్షులు అడుగుతున్నాను, నిజం చెప్పు నువ్వెవరు? రాజా లోకంలో నేను రాజాది, కానీ నీలో ఉన్న శక్తి నాకు శక్తి. పుట్టిన ఉండవలసిన నువ్వు నా బిడ్డ దేహంలో ఉండడానికి కారణమేంటి? నా శిరస్సు మీద ఉండాల్సిన నాగమణి నీ భర్త చేతుల్లో ఉంది, అదొక్కటే కారణం. అక్కడికదే ముగించాను, ఇక మిగిలిన వాళ్ళని కూడా అంత్యం చేస్తాను. తెనాలిరామ్, నువ్వు మాట్లాడకపోయినా రాజా ఒక పాముని ఎన్నోసార్లు నాకు చెప్పడానికి ప్రయత్నం చేశావు, నేనే అది అర్థం చేసుకోలేకపోయాను. ఏం చేయగలం, కట్టుకున్న మొగుడు ఒక హిరణ్య కసుపుడుగా ఉంటాడని, కన్న బిడ్డ ఒక ప్రహ్లాదుడుగా ఉంటాడని నేను కల్లా కూడా అనుకోలేదే. పగబట్టిన పాము పిల్లాడి రూపంలో వచ్చిందని చెప్పి నా భర్తను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాను, కానీ దానివల్ల రాజా ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంగా ఉంది. నిజం తెలుసుకోవచ్చు కానీ రహస్యాన్ని మాత్రం తెలుసుకోనేకూడదు. అయితే నువ్వు ఎక్కడికలా వచ్చావు? అది అలా ఉంచండి, ఆ రంజిత్ ఏదో నాగమణి అని చెప్పాడే, ఏమిటో విషయం? ప్లీజ్ అది మాత్రం అడుగుతావు, అది నా పర్సనల్ మ్యాటర్. సరే నువ్వు ఆ రంజిత్ దగ్గర ఎలా తప్పించుకున్నావు? రాజా వచ్చి కాపాడాడు. మన రాజానా? కాదు, నాగరాజు. ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా ఏమండి, డెడ్ బాడీ ఇక్కడే ఉంది, అయితే నేను పూడ్చింది ఎవరిని? నా మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో ఆ పక్కండి అనుకుని మిమ్మల్ని పూడ్చేశానే, నీ వేసి బెట్టికి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా బతుకుండగానే పుడిచిపెట్టావు కదా, నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. చచ్చి కూడా సాధిస్తున్నాడే, నీ కాల్చవద్దు పూడ్చవద్దు, కొట్టి 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 చంపుతాను. ఈ చెప్తా నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే అప్పుడు షాప్తో ఖమామలు తెచ్చావు, ఇప్పుడు టపటమా టపటమా కొట్ట ఖమామలు తెచ్చావురా? ఆ తెనాల రాముడు బాధకి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు. బాబు నన్ను వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి, పట్టుకుంటే మనుషులకైనా తినచ్చు. వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా. మిస్టర్ మోహన్, నాగమణి నమ్ముతానని నేను మాటిచ్చింది నిజమే, కానీ ఆ డీలింగ్ పూర్తయ్యే లోపల మనలో ఎవరో మన పార్ట్నర్ రంజిత్ ను చంపేశారు. స్టాప్ ఇట్! నువ్వు నన్ను నిర్మూలిస్తున్నట్టున్నావు. నేను మీలాగా ఐఎస్ఐ ముద్ర వేయించుకున్న దుర్మార్గుని కాదు, నీకు ద్రోహం చేయాలి ఆలోచన నాకు లేదు. అదే నిజమైతే మీరే నాగమణి నమ్మి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయండి.
నీకు కావాల్సిన డబ్బేగా ఇంకో 10 రోజుల్లోగా సెటిల్ చేస్తాను. వచ్చే శివరాత్రిలో అమ్మి చూపిస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. రాజా, నీ భర్త శివరాత్రిలోగా నాగమణి నమ్ముతాడా? అంతవరకు వాడు ప్రాణాలతో ఉంటాడా? శివరాత్రిలోగా ఆ పాప కుల మీద పగ తెచ్చుకుంటాను. గుడికి నాగమణిని తీసుకెళ్తాను. శివరాత్రి నాడు శివుడికి పూజ చేస్తాను. ఇది సత్యం. నీకు దీర్ఘాయుషు, కానీ నీ మాంగళ్యానికి అల్పాయుషు. నేర్చు నీ భర్త కథ ముగిస్తాను. చందనం పూసాను, పసుపు రాశాను, పాలతో పన్నీటితో అభిషేకం చేసి నిన్ను సంతోషపరిచాను. కానీ ఈ రోజు నిన్ను ఉద్రేకపరచబోతున్నాను. నూరిన బిరపకారం పూసి నిన్ను ఆవేశింపచేస్తున్నాను. చల్లబడిన నీ దేహం నిప్పుల్లా ఉడికిపోవాలి. పువ్వుల్లా కనిపించే నీ కళ్ళు అగ్నికణాల్లా మారిపోవాలి. శాంతమూర్తివైన నువ్వు దుర్గాదేవిగా మారిపోవాలి. పగ తీసుకోవడానికి వచ్చిన ఆ పావు నా భర్తని సమీపించకుండా నువ్వే ఆపాలి. నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. అందుకోసమే ఇలాంటి ఘోరాన్ని చేస్తున్నాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయా విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయా విజయులకు శాప